లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని స్టార్ చేస్తుందో, ఎవరినెప్పుడు కింద పడేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇక్కడ కష్టం ఎంత ఉన్నా కూడా లక్ కూడా ఉండాలి. ఈ రంగుల ప్రపంచంలోకి రావాలని చాలామంది కలలు కంటారు. కాలికి బబుల్గం అంటుకుంటే ఎలాగులా వదిలించవచ్చు, కాని అదే బబుల్గం బుర్రకంటుకుంటే ఎవరు వదిలించలేరు. అలాగే మనోడి బుర్రకి సినిమా పిచ్చి బబుల్గం మాదిరి పట్టింది. ఇంకేముంది, పెట్టేబేడ సర్ది బండెక్కేశాడు. ఇండస్ట్రీకి రావడం లిఫ్టెక్కి పైకి వెళ్లినంత ఈజీ కాని, అక్కడే మనం ఉండాలంటే మనకి ఒక ప్లేస్ కావాలి. అందులో టెంటేస్ కూర్చోవాలి అంటే మాత్రం మనలో కంటెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కష్టపడాలి, దానికి లక్ కూడా తోడవ్వాలి. ఇలా పెట్టేబేడ సర్దుకుని ఇండస్ట్రీకి వచ్చిన మరో యువదర్శకుడు వెంకీ కుడుముల. చిరు ఇన్స్పిరేషన్గా సినిమా రంగంలోకి వచ్చాడు. కుర్రాడు కదా, సిటీ చూసి వెళ్లి వస్తాడు అనుకున్నారు ఇంట్లో వాళ్లు కూడా. కాని రాలేదు. ఎందుకంటే అతను అనుకున్నది సాధించాడు. చలో సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తర్వాత నితిన్తో భీష్మ అని మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు తన భీష్మ సినిమాని చిరుతో కలిసి చూసి ఆనందించాడు. సినిమా రంగానికి రావాలని ఆశను రేకెత్తించిన వ్యక్తి, సినిమా రంగం పట్ల స్ఫూర్తి నింపిన వ్యక్తిని కలవడమే అదృష్టమని అనుకుంటారు. అలాంటి వ్యక్తి పక్కనే కూర్చొని తాను తీసిన సినిమా వీక్షించడం, ప్రశంసించడం చేస్తే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ కుడుముల పరిస్థితి కూడా అలానే ఉంది. చలో సినిమాతో మంచి హిట్ కొట్టిన వెంకీ ద్వితీయ విఘ్నాన్ని దాటుకుని భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఫిబ్రవరి మాసంలో విడుదలైన అన్ని సినిమాల్లోకెల్లా భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా నితిన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా రికార్డులు క్రియేట్ చేసింది. ఫిబ్రవరిలో బాక్సాఫీస్ను కలకల్లాడేలా చేసింది భీష్మ చిత్రమే. భీష్మ చిత్రం విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించాడు. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ తెలిపాడు. వీలు చూసుకుని సినిమాను వీక్షిస్తానని కూడా చెప్పినట్టు పవన్ పేర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా భీష్మ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘటన అని, సినిమాలోకి రావాలనే స్ఫూర్తి నింపిన దేవుడితో కలిసి సినిమా చూస్తున్నా, ఈరోజు కల నిజమైందని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. వెంకీ కుడుముల చిరుతో కరచాలనం చేసిన ఫోటోలను షేర్ చేస్తూ, ఇక్కడ కరచాలనం చేసింది చేతులు శుభ్రంగా కడిగిన తర్వాతే అంటూ అందరూ జాగ్రత్తలు పాటించండని సూచించాడు. ఎంతైనా సినిమా డైరెక్టర్ కదా, సినిమాటిక్గా చెప్పాడు. కలలు కనడం ఏముంది, పెరుగన్నం తిని పడుకుంటే బోలెడని కలలు కనొచ్చు. కలలు నెరవేర్చుకోవాలంటే మన వెంకీ కుడుములా మాదిరి కష్టపడాల్సిందే. ఎందుకంటే విజయానికి కష్టపడమే మార్గం, షార్ట్కట్స్ లేవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.